మీ జూలో పెంచుతున్న జంతువుల ద్వారా డ్రగ్స్ తయారీకి వాడతారు లేదంటే మెడిసిన్స్ తయారీకి వాడతారు వాటిని ఆ జంతువుల్ని వాటిని అనే ఒక ఆరోపణ ఉంది కదా ఓకే విన్నారా నేనండి నేను నేనైతే మెడిసిన్స్ నేనేం కమర్షియల్ యాక్టివిటీ వాడలే నాకు తెలియదు మా దగ్గర ఉన్న జంతువులు ఏమైనా మెడిసిన్స్కి పనికి వస్తాయా లేదా అనేది కూడా నాకు తెలియదు ఏ మెడిసిన్స్ డ్రగ్స్ మామూలుగా డ్రగ్స్ కూడా దాంట్లో వాడతారు మెడిసిన్స్ తయారీకి వాడతాడు లేదా ఒక అరుదైన కొన్ని వాటిల్లో వాడడం కోసమే పెంచుతున్నాడు గవర్నమెంట్ లైసెన్స్ ఎందుకు అలాంటి వాటికుండా సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వదు కదా ఇప్పుడు నాకు ఎవ్రీథింగ్ అండర్ డాక్యుమెంట్ ఇప్పుడే వెళ్ళి చూడండి చెప్పకుండా వచ్చేయడు మీరు లైసెన్స్ ఉన్న నామ్స్ ప్రకారం ఉన్నాయా లేవా అట్లాంటి జంతువులు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ అయితే లైసెన్స్ ఇవ్వదు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వదు కదా అవును ఇల్లీగల్ ఉండేది మీరే జడ్జ్ చేసుకోండి అటవీ షాకా కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ రివ్యూస్ వస్తాయి వాళ్ళు పోలీసులు వచ్చారు ఇక్కడ ఏం లేదు అంత లీగల్ ఎవ్రీథింగ్ ఎవరింగ్ నార్మల్ వెరీ గుడ్ అని చెప్పి వెళ్ళిపోయారు ఈగో ఆనాస్ ని చూసి ఊసారి వెళ్ళి అంటారు ఏదన్నా ఈగో ఆనా అని ఒకటి ఉంటుంది దాన్ని తీసుకొని ఊసారో వెళ్ళి అంటారు ఓకే తొండ అని ఒకరు అంటారు మీకు మినిమం అవగాహన లేదు లేకపోతే నేర్చుకోండి అవతల మీకే అవగాహన లేదు మీరు ఎట్లా ఆరోపిస్తారండి ఎగ్జాటిక్ బర్డ్స్ ఏమైనా పెంచవచ్చు ఎగ్జాటిక్ యానిమల్స్ పెంచవచ్చు దానికి లైసెన్స్ తీసుకోవాలి ఒక పిచ్చుక ఊరు పిచ్చుకుంటుంది కదా దాన్ని పెంచుదామన్నా కూడా మీకు లైసెన్స్ ఇవ్వరు దాన్ని కేజ్ చేసిన పెద్ద కేస్ మేము దాన్ని కేజ్ కేజీలో పెడితే కూడా తప్పదు ఓకే దట్ ఈస్ అవక్స్ రైట్ హిట్ మ్యాన్ యాప్లో మిమ్మల్ని చంపడానికి ఎవరన్నా సూపారి ఇచ్చారా అన్నారు నాకు ఫోన్ వచ్చినప్పుడు అదే చెప్పిన అవునా ఫిట్ యాప్లో మేము నీకు సుపారీ ఇచ్చినాము ఈ పేర్లు చెప్పు కోడాలి నాని గారి పేరు చెప్పు వంశీ గారి పేరు చెప్పు అని బెదిరించిన కొత్తగా చెప్పడానికి ఏముంది జగిన సత్యం ఏదో అందరూ వాళ్ళు మీరు కదా నాకు నాని పరిచయం లేదండి నాకు నాని పరిచయం లేదు వంశీ గారు నా ఫ్రెండ్ నాని నాకు పరిచయం లేదు అవును ఎప్పుడు కలవ కూడా కలవద్దు నాని అంటే ఇంకొకటి నాకు పెద్ద మేజర్ డౌట్ ఏంటన్నా మీరు మీ పార్టీ మీరు చేసుకుంటూ పోతున్నారు పూ లేనరా పొగరాదంటారు కదా మీ మీద దాడి జరిగింది అంటే ఏదో యాక్టివిటీస్ బహిరంగంగా బయటకు వచ్చి ఉంటాయిగా నేను చెప్తాను ఇప్పుడు మన నేపాల్లో నేను ఈవెంట్ చేసినప్పుడు ఈడీ వారికి ఒక డౌట్ ఫేమా ఉల్లంఘన ఏమైనా జరిగినాయా ఓకే దాని మీద వచ్చిన రోటీన్ చెకప్లో ఓకే రోటీన్ గానో ఎవరైనా కంప్లైంట్ ఇవ్వొచ్చు ఏమైనా చేయొచ్చు రైట్ రైట్ అవును దాన్ని తప్పించేం లేదు వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు నేను మొత్తం పేపర్ వర్క్ సబ్మిట్ చేస్తున్నా వాళ్ళకి పూర్తిగా సహకరిస్తున్నా కాబట్టి వాళ్ళు ఒక నిర్ధారణకు రావాలి వస్తారు నెలక రెండు నెలలకు మూడు నెలలక వస్తారు తెలిపోద్ది కదా ఓకే రైట్ మీరు డిగ్రీ చదివారా పీజీ చేశారా నేను ఒకసారి డిగ్రీ అంటారు ఒకసారి డిగ్రీ చదివారా డిస్కంటిన్యూ చేసి పీజీకి చెన్నైలో పీజీ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ వితౌట్ డిగ్రీ ఇస్తారు అది కూడా డిస్కంటిన్యూషన్ అవునా మా నాన్న బిజినెస్ ఇంకా బిజినెస్ 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 కను అప్పుడున్న ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఉన్నారు ఉన్నారా హ్యాపీగా ఉన్నారు మంచిగా ఉన్నారు మా బాండింగ్ అట్లనే ఉంది ఈ మన ఇప్పుడు మధ్య వచ్చిన ఈ క్యాసినో ఫ్రెండ్సే మాయమై ఉంటారు మధ్యలో వచ్చిన మధ్యలో పోతారు అంతేనా అంతేనా ఫ్రెండ్స్ మాయమయ్యారు దీన్ని తీసుకొని కొందరు అడ్వాంటేజ్ తీసుకున్నారు అన్నీ జరుగుతాయి కదా రాజకీయాలు ఎట్లుంటాయి కదా ఒకప్పుడు నేను ఫిలిమ్స్ లో చేసినంత లుచ్చ ఇండస్ట్రీ లేదు లేదనుకుంటు రాజకీయాలలో ఉండే పీసీ సెక్రటరీ సిటీ కాంగ్రెస్ అన్ని చేసిన చి దీని అంత లుచ్చా ఇండస్ట్రీ లేదనుకుంటు ఈ రెండు క్లబ్ అయితే ఎంత ఉంటుందో అంతకంటే లుచ్చా ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ కసినా ఇండస్ట్రీ మొత్తం చుట్టూ ఒంటి చుట్టూ కళ్ళు పెట్టుకొని చూడాలి వేణుస్వామి మీ భవిష్యత్ అని చెప్పాడ ఈ మధ్య కాలంలో ఎలా ఉండబోతుంది మంచిగా ఉంటది ఏం కాదు నువ్వు కింగ్ అని చెప్పినాడు అవునా నేను నమ్ముతా కసినో కింగ్ అన్నాడా లేదంటే కింగ్ అన్నాడు కసినో కింగ్ అన్నాడు కసినో కింగ్ అంతా మీడియా అన్నాడు చేసింది మీడియా వాళ్ళు అన్నారు కసినో కింగ్ అని ఓకే మిమ్మల్ని జనం ఎలా పిలవడానికి ఇష్టపడతారు మీరు ప్రవీణ్ అన్న అని పిలవడానికి ఇష్టపడు అంతే బిగ్ డాడీ అని కానీ పిలుస్తారు బిగ్ డాడీ అని సాంగ్ కూడా ఉంది రాహుల్ సిప్లు కానీ సీరియస్లీ నా పేరు మీద వాడిన్నాడు వాడినాడు డాడీ లెక్క బిగ్ డాడీ ఇచ్చి కొట్టి ప్రవీణ్ అన్న అని వాడి వినండి సో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఏం లేదు ఐ విల్ బీన్ మై కసినో ఇండస్ట్రీ బిజినెస్ చేస్తా లా ప్రకారం రూల్స్ ప్రకారం లీగల్గా చేస్తా కసినోలో ఉంటారు ఇంకా వేరే మారరు వేరే బిజినెస్ రియల్ ఎస్టేట్ చేస్తారు ఆ బిజినెస్ మాత్రం మానేది లేదు ఎందుకు మానాలండి అంటే సమాజం మీద కొంత చెడు ప్రభావం పడుతుంది కదా వైన్ షాప్ అని బంద్ చేయమని ఎందుకు బంద్ చేయమని అంటే సిగ్గుపడాలండి బిఎస్ గారు ఒక రేపు సిగ్గు సిగ్గుపడాలి ఒక దొంగతనం చేస్తే సిగ్గుపడాలి ఒకరిని మోసం సిగ్గు సిగ్గుపడాలి మిగతా ఏం చేసినా లీగల్ గా ఏం చేసినా మరి ఇప్పుడు సమాజం ఇట్లా చూస్తుందంటే మరి గోవాలో ఎందుకు పర్మిషన్ ఇచ్చినారు లైసెన్స్ పని చేయండి నేను కూడా ఏదో చేసుకోని బతుకుతా రారు ఫారెన్ టూరిస్టులు నా షిప్ లో ఇప్పటి నేను పది మందిని చూడలే ఓకే మరి ఒక రూల్ పెట్టండి ఫారెన్ టూరిస్ట్ లకే అలౌడ్ పెట్టండి ఒక రూల్ పెట్టండి ఒక రూల్ ఉంది కదా లోకల్ వాళ్ళకి లోకల్స్ నాట్ అలౌడ్ గోవా సిటీ గోవా గోవాలు ఉన్న వాళ్ళు నాట్ అలౌడ్ ఓకే గోవాలో ఉన్న వాళ్ళు బయట వాళ్ళు అలవే కదా మరి ఫారెన్స్ అంటే నీకు ఫారినర్ రావాలి కదా మన స్టేట్ వాళ్ళు ఫారినర్స్ మనం ఏమన్నా గోవా మన ఇండియా రావచ్చు పక్క స్టేట్ వాళ్ళు రావచ్చు లోకల్ గోవాన్స్ రావచ్చు అది కూడా ఎందుకంటే రోజు వచ్చాడు ఆడి కూడా కొట్టుకోగల చెడిపోతాడు వ్యసనం అయిపోతుంది అండి మందు వ్యసనమే ఇది వ్యసనమే నేను అవుతాండి నాకు కావాలి ఇప్పుడు వ్యసనమే నా లిమిట్ దాటి నేను బిహేవ్ చేసిన అడిక్ట్ అయినా పని చేయాలి మీరు సీరియస్ గా విలన్ అయి ఉంటే మిమ్మల్ని ఇవన్నీ అడిగేవాళ్ళు కాదు ఎవరు మీలో ఒక అద్భుతమైన యాంగిల్ ఉంది ఒక మానవీయ కోణం ఉంది ఒక కార్మిక కోణం ఉంది ఒక ఒక ఆధ్యాత్మికత ఇన్ని ఒక సేవా గుణం ఒక సహాయపడే తత్వం ఒక బ్రదర్ లాంటి ఒక బ్రదర్హుడ్ ఎవ్రీథింగ్ అంటే ఒక మనిషిని ఒక హీరో లాగా ఎలా చూడాలనుకుంటామో అవన్నీ ఉన్నాయి కదా ఇది ఎక్ ఎక్సెప్ట్ దిస్ ఇది ఒకటి వదిలిస్తే ఇది చాలా పెద్దగా కనిపిస్తుందేమో ఇది వదిలేస్తున్నా వ్యాపారం కాదండి నేను ఇల్లీగల్ వ్యాపారం కాదు కదా ఇప్పుడు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నారు వాడికి వైన్ షాప్లు ఉన్నాయి వాడికి బార్లు ఉన్నాయి అయితే నేను చెప్పట్లో ఉన్న చిన్న అదేంటంటే మీ ఇవన్నీ లీగల్ బిజినెస్లు మీరు అన్నట్టు అది లీగల్ అయి ఉండొచ్చు లీగల్ అయి ఉండొచ్చు కానీ లీగలే కానీ ఈ ఎమ్మెల్యేలు అందరూ రహస్యంగా వచ్చి దాక్కుని దాక్కుని ఆడుతూ చేసేది ఎందుకు వస్తారంటే ఫస్ట్ థింగ్ ఒక ఎమ్మెల్యే గ్యామ్లింగ్ తప్పు ప్రజల దృష్టిలో తప్పుగా చూస్తారు గ్యామ్లింగ్ కరెక్టే నా దృష్టిలో కూడా గ్యామ్లింగ్ తప్పే లిమిట్ వరకు ఉన్నంతసేపు లిమిట్ దాటితే తప్పు ఇప్పుడు ఒక ప్రజా జీవితంలో ఉన్న మనిషి పోయి కాశనోల్ లో జూద మాడుతుంటే తప్పుగా భావిస్తారు పర్సనల్ లైఫ్ ఉండొద్దా ఒక ఎమ్మెల్యే పర్సనల్ లైఫ్ ఉండొద్దా ఉండాలి కదా ఈజ్ ఆల్సో ఎన్ ఏ హ్యూమన్ బీయింగ్ ఐపీఎస్ ఉంటారు ఐపీ ఐఏఎస్ లో వస్తారు ఐపీఎస్ వస్తారు అందరూ వస్తారు ఆల్ టైప్స్ గురూజీలు వస్తారు వేణు స్వామి గారు వేరే గురూజీలు కూడా వస్తారు బాలకృష్ణ స్వామి వస్తారా బాలకృష్ణ స్వామి వస్తా బాలి మన సంఘం ఆయన గోసేవ అఖిల భారత గోసేవ సంఘం అని ఆయన గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలని చెప్పి ఒక ఉద్యమం నడుపుతున్నాను సో దానికి నేను అడ్వైజర్ గా కూడా ఉన్నాను అంటే ఇది ఒక మనిషికి అన్ని ఒక రెండు మూడు కోణాలు ఉంటాయండి ప్రతి మనిషి బిఎస్ గారు అంటే శాంతంగా ఉంటారు బిఎస్ గారు కోపం కూడా ఉంటుంది ఒక రూపం ఉంటది ట్లా రెండు మూడు కోణాలు ఉంటాయి అట్లా ప్రతి ఒక్క మనిషికి ఒక ఇప్పుడు మాకు ఒక దిక్కు బిజినెస్ ఈ బిజినెస్ పక్కన పెడితే ఒక దిక్కు సేవా గుణం గుళ్ళకి హిందుత్వం జీవ జీవాలకి జంతువులకి గోవులకి వాడికన్నా ఆపదలు ఉంటే ఆడికి హెల్ప్ చేయడానికి అదొక గుణం అది మా ఎవరు సిద్ధాంతాలు వాళ్ళు ఎట్లా నమ్ముతే వాడు అట్లా నమ్ముతాడు మేము ఈ టైప్ ఫాలో అవుతాం మేమంతా ఈ టైప్ ఫాలో అవుతాం ఇవి చేస్తే ఆడు అది ఒక ఎదవ అడిగాడు నువ్వు ఆ బిజినెస్ చేస్తావు కదా అది పాపం కదా అందుకే ఇవి చేస్తున్నావు అని సరే నీకు ఎంతమంది బిజినెస్లు డబ్బులు సంపాదించి రూల్ ఏవన్నాయి నాకు అవన్నీ చెప్పిండే అది అని ఖర్చు పెట్టమని చెప్పలే కదా ఇద్దరు కోట్లునేవి పెడుతున్నావు మరి నాకంటే చాలా పెద్ద కోట్ల మంది ఉన్నారు యాభై వేల కోట్లు లక్ష కోట్లు మరి ఎవడు వింపుడే ఆ గుణం ఉండాలరా ఎదవా అదొక గుణం ఉండాలి పెట్టే గుణం ఉండాలి ఆదుకునే గుణం ఉండాలి కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చేసిరండి బయటికి ఎంతమంది వచ్చిరండి చాలా తక్కువ ఇలా సౌత్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ మన తెలంగాణలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్ అంటే జనాలు రిచ్ జనాలు ఉన్నారు ఎంతమంది చేశారండి మా అంటే ఒక పదివేల మంది చేసి ఉంటారేమో ఇంత మరి ఇప్పుడు ఇప్పుడు డబ్బు ఇప్పుడు అన్నదానాలు జరిగినాయి కరోనా టైంలో ఇన్స్పైర్డ్ ఫస్ట్ వేవ్లో అందరూ ఉచ్చబోసుకున్నారు పోసుకున్నారు భయపడ్డారు ఆ టైంలో జనాలలో పోయి అన్నదానాలు డిపార్ట్మెంట్లో పోలీసులకు డాక్టర్లకు నర్సులకు అన్నదానాలు పిబీరాజు చేసినాడు పీవి రాజు ఉన్నాయండి గుణం ఉందండి నేను చెప్పేది అదే డబ్బులతోటి గుణానికి సంబంధం లేదు పెట్టే గుణం ఉంటే వాడు అప్పు తెచ్చి పెడతాడు అవసరం ఉన్నోడికి పెట్టనోడు తల్లిని కూడా చక్కగా చూసుకోడు ఇలా ఎందు అని ప్రతి ఒక్క ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చూడండి ఎంతమంది పెద్ద పార్టీలలో అమ్మా నాయన కుబులుతురు ఇలా మాకు అమ్మ నాయన లేదు మేము బాధపడతాం ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం మేము అమ్మ లేదు నాన్న లేదు ఉన్నోళ్ళకేమో ఓల్డ్ ఏజ్ హోమ్లో వాడేస్తారు వాడి కొడుకు చూస్తే వంద కోట్లు రెండు వందల కోట్లు ఆస్తుపారు ఐఏఎస్లో తల్లిదండ్రులు ఐపీఎస్లో తల్లిదండ్రులు రాజకీయ నాయకులు తల్లిదండ్రులు బిజినెస్ మ్యాన్ తల్లిదండ్రులు మీరు బాండి ఒకసారి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకసారి కెమెరా తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఒక నాలుగు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి తిరిగాను మంచి ఏజ్ హోమ్స్ తేలి పాయిశాలు వాడేస్తున్నాం చూసి తల్లిదండ్రులకు సేవ చేయలేరా అండి ఇంట్లో ఉంచుకోలేరా గుణం ఉండాలి ఉండదు గుణం ఉండదు